భాగ్యనగర పురోహిత అర్చక సంఘం ఆధ్వర్యంలో హబ్బిగూడ మహంకాళి రామాలయంలో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలలోని అధ్యక్షులు ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. హిందూ సమాజం మీద జరుగుతున్న దాడులను ఖండించడానికి ఈ సమావేశంలో కార్యాచరణ రూపొందించుకుంటున్నామని రాబోయే ఎన్నికల వరకు బ్రాహ్మణులంతా కూడా తాము ఈ సమాజంలో ఉన్నామని సంకేతాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నామన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద బ్రాహ్మణుడికి అందేలా పనిచేస్తామని చెప్పారు. రాబోయే ఎన్నికలలో పోటీకి తాము కూడా సిద్ధమని వారు తెలిపారు. జై బ్రాహ్మణ్, జై జై బ్రాహ్మణ్, స్వధర్మం నిధనం శ్రేయః. భాగ్యనగర భారతీయ అర్చక పురోహిత సంఘం నుంచి డాక్టర్ శ్రీనివాసాచార్యులు, రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడిని ఈరోజు అచ్చిగూడ స్ట్రీట్ నెంబర్ 1 శ్రీ మహాకాళి రామాలయంలో రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం మరియు నూతన కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్లో ఉన్నటువంటి 50 డివిజన్లు మరియు జిల్లాలలోని 24 జిల్లాల అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యవర్గ సభ్యులంతా కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. భాగ్యనగర భారతీయ అర్చక పురోహిత సంఘం నుండి ఒక ముఖ్య ఉద్దేశాన్ని మీ మీడియా ద్వారా రాష్ట్రానికి తెలియజేస్తున్నాము, ఒక సందేశాన్ని అందించాలనుకున్నాము. ఈ మధ్య జరిగినటువంటి సమాజం మీద మరియు హిందూ సమాజం మీద అనేక దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు భారతీయ భాగ్యనగర అర్చక పురోహిత సంఘం నుంచి మేమందరం సమావేశం ఏర్పరచుకొని హిందూ సమాజం మీద జరుగుతున్నటువంటి దాడిని ఖండించడానికి ఒక కార్యాచరణ రూపొందించుకోవడం, అదేవిధంగా రాబోయే ఎలక్షన్ల వరకు బ్రాహ్మణులంతా కూడా మేము కూడా ఈ సమాజంలో ఉన్నామనే సంకేతాన్ని తెలియజేయడానికి మరియు ఈ భాగ్యనగర భారతీయ అర్చక పురోహిత సంఘంలో అనేకమైనటువంటి పేద బ్రాహ్మణులందరూ ఉన్నారు. ఈ మధ్యలో ప్రభుత్వం తలపెట్టినటువంటి అనేక పథకాలను బ్రాహ్మణులకు తెలియజేయడానికి మేము ఈ సంఘం ఈ సమావేశం ద్వారా అందరికీ తెలియపరుస్తున్నాము. అది అందరికీ తెలియలేదు. మీ మీడియా ద్వారా ఈ యొక్క బ్రాహ్మణ భారతీయ అర్చక పురోహిత సంఘం ద్వారా మేము జరగబోయే ఈ కార్యక్రమాలన్నీ మీ మీడియా ద్వారా వారందరికీ తెలియజేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు నూతన కార్యవర్గాన్ని అనేక డివిజన్ల నుంచి వచ్చిన వారందరికీ కూడా ఒక దిశా నిర్దేశాన్ని కూడా తెలియజేస్తున్నాము. అది రాబోయే ఎలక్షన్లలో వివిధ డివిజన్లలో ఉన్నటువంటి భాగ్యనగర భారతీయ అర్చక పురోహిత సంఘం డివిజన్ అధ్యక్షులు కూడా ఆ యొక్క డివిజన్లలో కార్పొరేటర్లు కానివ్వండి, లేదంటే ఎలక్షన్లో మేము కూడా నిలబడి మాకు కూడా సత్తా ఉంది అనే అనేది చూపించడానికి మేము ముఖ్య ఉద్దేశాన్ని మీ మీడియా ద్వారా ఈరోజు తెలియజేస్తున్నాం.